సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం కేసులో 46 మందిని అరెస్ట్ చేసినట్టు రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. 2000 మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారని ఆమె చెప్పారు. కోచింగ్ సెంటర్లు ఆర్మీ ఉద్యోగార్థుల్ని రెచ్చగొట్టాయని, సదరు కోచింగ్ సెంటర్లను గుర్తించామని అనురాధ తెలిపారు. వీరందరికీ రైల్వే యాక్ట్ సెక్షన్ 150 కింద యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. అలాగే యువకులను రెచ్చగొట్టిన వాట్సాప్ గ్రూపులను కూడా గుర్తించామని అనురాధ తెలిపారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎలా దాడి చేయాలో చర్చించుకున్నారని ఆమె పేర్కొన్నారు. పోలీసులు, ప్రయాణికులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని అనురాధ తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇక ఈస్ట్ కోస్ట్ దనాపూర్ ఎక్స్ప్రెస్లో ఆందోళనకారులు వచ్చారని అనురాధ తెలిపారు. 17 ఉదయం 8 గంటలకు 300 మంది స్టేషన్లోకి చొరబడ్డారన్నారు. 12 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు సమాచారం ఉందన్నారు. ఘటనలో 9 మంది రైల్వే సిబ్బంది గాయపడ్డారని, నిందితుల్ని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నట్టు ఆమె చెప్పారు. ఆందోళనకారులు ఒక కోచ్ను పెట్రోల్ పోసి తగలబెట్టారని, పదుల సంఖ్యలో కోచ్లు ధ్వంసమయ్యాయని అనురాధ పేర్కొన్నారు. లోకో ఇంజన్లో 4000 లీటర్ల ఆయిల్ ఉందని, లోకో ఇంజన్ను కాలిస్తే ఎక్కువ మరణాలు సంభవించేవని తెలిపారు. అందుకే ఫైరింగ్ చేసినట్టు తెలిపారు. కంట్రోల్ చేయడానికి వాళ్ళని స్టాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళని తోసుకుంటూ వాళ్ళకి దారిలో కనిపించిన సీసీటీవీస్ అండ్ రైల్వే డిస్ప్లే బోర్డ్స్ అవన్నీ కూడా బ్రేక్ చేసుకుంటూ ప్లాట్ఫామ్స్ మీద అంతా స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఆగి ఉన్న ట్రైన్స్, మెయిన్గా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, అజంతా ఎక్స్ప్రెస్ అండ్ అదర్ ట్రైన్స్, దానాపూర్ ఎక్స్ప్రెస్, అవన్నీ కూడా డిపార్చర్కి ప్యాసింజర్స్తో ఉండి డిపార్చర్కి రెడీగా ఉన్నాయి. 9:30 వాటి కోచెస్ అన్నీ కూడా వాటి మీద స్టిక్స్తో కొట్టుకుంటూ డ్యామేజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళని స్టాప్ చేయడానికి ప్రయత్నించినో వాళ్ళు రైల్వే ట్రాక్ మీదకి వచ్చేసి ట్రాక్ మీద ఉన్న కంకర రాళ్ళను తీసుకొని స్టోన్ పెట్టింగ్ చేయడం జరిగింది. ఈ స్టోన్ పెట్టింగ్లో టోటల్గా 30 ట్రైన్ కోచెస్ డిస్ట్రాయ్ డ్యామేజ్ కావడం జరిగింది. అండ్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఒక 46 మందిని విత్ ఎవిడెన్స్ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. పర్సనల్